జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదురుగా ప్రభుత్వం నూతనంగా 17 కోట్లతో నిర్మించిన 260 పడకల జనరల్ ఆసుపత్రి మరియు మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జెడ్పీ చైర్మన్ దావా వసంత. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ, జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు గంత ఎమ్మెల్యే సంజయ్ దే. మన రాష్ట్రంలో కరోనా లాంటి విపత్కర సమయంలో ఇంటింటికి సర్వే చేసిన ఘనత ఆశా కార్యకర్తలదే. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తల జీతాలు మన రాష్ట్రం కన్నా తక్కువ. ప్రభుత్వ అధికారులు వైద్యులే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు అయ్యేలా బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు చేస్తే ఆశా ఏఎన్ఎం వైద్యులకు ఇన్సెంటివ్ ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో 33 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది. 700 సీట్లు ఉన్న మెడికల్ కళాశాల సీట్ల సంఖ్య 2540కి పెంచిన ఘనత కేసీఆర్ గారిది. దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. పీఎం నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలో చిట్ట చివరి స్థానంలో ఉంది. కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కళాశాల జగిత్యాల జిల్లాకు రాలేదు. ఎమ్మెల్యే సంజయ్ అన్న కోరిక మేరకు జగిత్యాలలో సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తున్నాము. జగిత్యాలలో రాబోయే రోజుల్లో రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటు చేస్తాము. దేశంలో ప్రసవాల్లో తల్లి బిడ్డ మరణాల తగ్గుదలలో దేశంలో 2వ స్థానంలో ఉంది. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేసిన పొద్దున్నే 7 గంటలకు లేచి మీ డాక్టర్లందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిన కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మేమందరం రివ్యూ చేసినాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మన జగిత్యాల జిల్లాలో 44 శాతం మాత్రమే ఉంది. మరి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇన్ని సౌకర్యాలు వచ్చినాక 56% మంది ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? నాకు సమాధానం కావాలి. అంటే నిన్నటి దాకంటే ఎంసీహెచ్ ఆసుపత్రి లేదు. ఇవాళ అద్భుతమైన 18 కోట్ల రూపాయలతో కట్టిన 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇవాళ జగిత్యాలలో మనం ప్రారంభం చేసుకున్నాం. అందులో 12 లేబర్ రూమ్స్ ఉన్నాయి. 12 లేబర్ రూమ్స్ అంటే ఒకటేసారి 12 కాన్పులు చేసేటువంటి సౌకర్యాన్ని కూడా ఈ ఆసుపత్రిలో తెచ్చినాం. న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా పెట్టినాం. పీడియాట్రిక్ ఐసీయూ వార్డు కూడా వచ్చింది. అన్ని సౌకర్యాలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తే మన తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30% మాత్రమే అవుతుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 56% అవుతుంది. అంటే 30 నుంచి 56% పెరిగినాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు.